హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ గ్రామ సచివాలయం సెకండ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఎవరైతే పోస్టుల సంఖ్య పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త అయితే రావడం జరిగింది గ్రామ సచివాలయం సెకండ్ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య అయితే పెరుగుతున్నాయి ఇప్పటికే చాలా పోస్టులకు సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి చాలామంది పరీక్షలు అనేవి వాళ్ళ యొక్క కేటగిరీలో పోస్టులు లేకపోయినా సరే అప్లై అయితే చేసుకున్నారు రిజర్వేషన్ల వారీగా చూసుకున్నా సరే అయినప్పటికీ కూడా పోస్టుల సంఖ్య పెరుగుతుందా లేదా అనేది ఇప్పటికీ కూడా వాళ్ళకి ప్రశ్నగా అయితే ఉండడం జరిగింది అనేక సార్లు చాలామంది కామెంట్స్ అయితే చేశారు నేను చాలా వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది పోస్టులు అనేవి పెరగడానికే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు చెప్పారు అంతేకాకుండా మనకి మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఇచ్చి రిక్రూట్మెంట్ చేయాలంటే అది చాలా టైం ప్రాసెస్ అని సో పోస్టుల సంఖ్య అనేది అనుకున్న విధంగానే పెరుగుతుంది ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్స్లో మనకి పోస్టుల సంఖ్య అయితే పెంచారు పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారు అనే విషయాన్ని కూడా కామెంట్ అయితే చేయండి ఇంకా ఏవైనా అప్డేట్స్ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాం కనుక ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ జెన్యున్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను గ్రామ సచివాలయం సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేశాను ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ క్లిక్ చేసి మీరు అయితే చూడొచ్చు ఇక్కడ మనకి చాలా సవరణలు అయితే కనిపిస్తున్నాయి అంటే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి కొన్ని నోటిఫికేషన్స్ అంటే అన్ని నోటిఫికేషన్స్ కూడా ఒకేసారి రిలీజ్ అయినప్పటికీ కూడా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్లో మార్పులు వచ్చాయి అండ్ మనం చూసుకున్నట్లయితే మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ కొన్ని పోస్ట్ పోస్ట్ అనేవి పెంచినట్లుగా ఇక్కడ న్యూ అని మనకి బ్లింక్ అవుతుంది కదా అక్కడైతే కనిపించవచ్చు కొరి మనకి కనిపిస్తున్నాయి చాలా ఉద్యోగాలకు సంబంధించి పోస్టులు అయితే పెరిగాయి ఇంకా కొన్ని పోస్టులకు సంబంధించి అప్డేట్ అయితే రావాల్సి ఉంది మనకి ఇంకా కొన్ని పోస్టులకు సంబంధించి అప్డేట్ రా చేయలేదు అవి కూడా అప్డేట్ అయితే అవుతాయి అన్ని జిల్లాల నుంచి కూడా మనకి అప్డేట్స్ అయితే వాళ్ళు రిసీవ్ చేసుకొని ఎన్ని తొలి పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేశాము అనే వివరాలతో పాటుగా కొన్ని పోస్టులకు సంబంధించి ఏ ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ అనేవి ఎక్స్ట్రా అంటే ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించడం అయితే జరిగింది ఇప్పుడు మీకు కొన్ని వివరాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ముందుగా ఇప్పుడు మనకి ఎక్కువగా పోస్టులు అనేవి ఏ కేటగిరీకి సంబంధించి పెరిగాయంటే కేటగిరీ వన్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకి ఎక్కువగా పోస్టులు అయితే పెరిగాయి మిగతా కొన్ని కూడా పెరిగాయి కానీ ఇందులో దాదాపుగా మూడు వందలకు పైగా పోస్టులు అయితే పెరిగినట్లుగా తెలుస్తోంది ఆ ఇన్ఫర్మేషన్ కానీ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసినట్లయితే ఇక్కడ చాలా అప్డేట్స్ అనేవి మనకి ఇక్కడ చూడొచ్చు మనకి క్లియర్గా అయితే కనిపిస్తోంది ఆ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ వెల్ఫేర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఇరవై ఏడు పోస్టులు అయితే మెన్షన్ చేశారు ఇప్పుడు రివైజ్డ్ పోస్టులు అనేవి ముప్పై ఆరు సో మొత్తంగా పంతొమ్మి తొమ్మిది వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది విజయనగరం జిల్లాలో పద్నాలుగు వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు నలభై ఎనిమిది పోస్టులకి అయితే పెరిగింది అంటే ముప్పై నాలుగు వేకెన్సీస్ అయితే పెరిగాయి విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే మొదట్లో ఎనిమిది ఇప్పుడు అరవై ఏడు వేకెన్సీస్కి అయితే రావడం జరిగింది యాభై తొమ్మిది వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరిలో అయితే పోస్టుల సంఖ్య అనేది వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి పెరగలేదు వెస్ట్ గోదావరిలో మూడు పెరిగాయి అండ్ కృష్ణా జిల్లాలో పదమూడు గుంటూరులో ముప్పై మూడు ప్రకాశంలో తొమ్మిది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఇరవై ఎనిమిది చిత్తూరు జిల్లాలో ఎనభై ఎనిమిది పోస్టులు అయితే పెరిగాయి మరి ఇంకా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ముప్పై తొమ్మిది వేకెన్సీసు కర్నూలు జిల్లాలో పదమూడు వేకెన్సీస్ వైఎస్ఆర్ కడప జిల్లాలో అయితే పెరగలేదు టోటల్గా మూడు వందల ఇరవై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి పెరిగాయి కేటగిరీ వన్లో లో ఉన్నటువంటి పోస్టులు కనుక ఎక్కువ కాంపిటీషన్ అయితే ఇక్కడ ఉంటుంది సో ఇందులో పెరిగింది కనుక కొంచెం మనం పర్వాలేదు అని అనిపించుకోవచ్చు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే గతంలో తొంభై ఏడు వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఐదు వరకు కూడా పెరిగాయి అంటే మూడు వందల ఇరవై ఎనిమిది పెరిగాయి నాలుగు వందల ఇరవై ఐదు వరకు కూడా స్టేట్ లెవెల్లో మనకి వేకెన్సీస్ ఉన్నట్లుగా తెలుస్తోంది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే శానిటరీ ఇన్స్పెక్టర్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి కదా శానిటరీ అసిస్టెంట్ పోస్టులకి దాంట్లో మనకి క్వాలి ఫికేషన్స్ అయితే ఉన్నాయి అవి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫార్మసీ వాళ్ళకి ఎంఫార్మ్సీ వాళ్ళకి ఫార్మసీ వాళ్ళకి బిఫార్మ్సీ ఆయుర్వేద వాళ్ళకి కూడా అప్డేట్ అనేది ఇచ్చినట్లుగా అంటే ఎలిజిబిలిటీ ఇచ్చినట్లుగా ఇక్కడ మనకి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అయితే కనిపిస్తోంది విలేజ్ సెరికల్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ గాని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే పెరగడం అయితే జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ అంటే నలభై మూడు నుంచి యాభై రెండు వేకెన్సీస్ అయితే పెరిగాయి అంటే గతంలో నలభై మూడు వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు యాభై రెండు వేకెన్సీస్ అయితే పెరగడం అయితే జరిగింది ఆ జిల్లాల వారీగా ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క వివరాలు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చిత్తూరులో హైయెస్ట్ ఇరవై వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్ గా యాభై రెండు వేకెన్సీస్ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనకి సెరికల్చర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరో నోటిఫికేషన్ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఎక్కువగానే పెరిగాయి ఇక్కడ మనం చూడొచ్చు మొదట్లో ఆరు వందల నలభై వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ వరకు కూడా పెరిగాయి అనేది కూడా ఇక్కడైతే మనకి ఇచ్చారు ఏడు వందల నలభై ఏడు వరకు కూడా వేకెన్సీస్ అయితే ఫిల్ చేసినట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు మీరైతే ఇక్కడ చూడొచ్చు మనకి ఆరు వందల నలభై ఎనిమిది నుంచి కూడా ఏడు వందల నలభై ఏడుకి ఈ ఉద్యోగాలు అయితే పెరిగినట్లుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇలా మనకి ఈ ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్ ఉద్యోగాలు అయితే పెరిగాయి మీరు వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు ఇదే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఏ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లకి అనుగుణంగా చెప్పడం అయితే జరిగింది విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కానీ మనకి రివైజ్డ్ చేసింది కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అక్టోబర్ పదిహేను దీన్ని రివైజ్ చేసినట్లుగా ఇక్కడ మనకి డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకి కొన్ని తక్కువ వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి చాలా తక్కువ అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది ఇక్కడ చూస్తే విజయనగరం జిల్లాలో ఒక వేకెన్సీ మాత్రమే ఇంక్రీజ్ అయితే అయ్యింది ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కృష్ణా జిల్లాలో ఏమీ ఇంక్రీజ్ కాలేదు ఇక్కడ కూడా ఏమీ ఇంక్రీజ్ కాలేదు గుంటూరు జిల్లాలో అయితే మూడు వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ చేశారు గతంలో మూడు ఇప్పుడు ఆరు అంటే మొత్తంగా మూడు అయితే పెరిగాయి చిత్తూరు జిల్లాలో చూసుకుంటే ఒక పోస్ట్ అనేది తగ్గింది డిక్రీజ్ అయితే చేశారు మరొక అనంతపురం జిల్లాలో చూసుకుంటే నో అప్డేట్ అనమాట కర్నూలు జిల్లాలో కూడా ఒక పోస్ట్ అయితే డిక్రీజ్ చేశారు ఈ విధంగా పెద్దగా పోస్ట్లు అయితే ఎక్కడైతే ఏమీ పెరగలేదు చాలా జిల్లాల్లో పెరగలేదు అదేవిధంగా కొన్ని జిల్లాల్లో అయితే మైనస్ అయినట్లుగా మీరైతే అబ్జర్వ్ అయితే చేయొచ్చు మరో ఉద్యోగాలు కానీ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎక్కువగానే పోస్టులు అయితే పెరిగాయి ఆ పోస్టుల సంఖ్య అనేది చూసుకుంటే టోటల్గా ఇప్పుడు మనకి ఏడు వందల పన్నెండు వేకెన్సీస్ అయితే మనకి ప్రజెంట్ అయితే చూపిస్తున్నారు అంటే గతంలో ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలు కానీ మనం పరిశీలించినట్లయితే ఇది మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఐదు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఇప్పుడు ఏడు వందల పన్నెండు వేకెన్సీస్ అయితే చెప్తున్నారు కాబట్టి దగ్గరగా రెండు రెండు వందల వరకు కూడా వేకెన్సీస్ అయితే పెరిగాయి కొన్ని పోస్టులు అయితే తక్కువగా ఉంటాయి సో ఈ విధంగా మనకి ఇప్పటి వరకు కూడా వెబ్సైట్లో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే నేను పరిశీలించినవి అయితే ఇవి ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి మనకి అన్ని కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాల యొక్క సంఖ్య అయితే అప్డేట్ చేస్తున్నారు ఇప్పటివరకు వచ్చినటువంటి అప్డేట్స్లో నేను పరిశీలించిన మాత్రమే మీకు అయితే చెప్పాను కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్లో కూడా కొన్ని కొరిజాండమ్స్ అయితే కనిపించడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి ఇక్కడ మనకి ఏవైతే న్యూగా బ్లింక్ అవుతున్నాయో అవన్నీ కూడా కొత్తగానే మనకి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది కొన్ని రాస్టర్ పాయింట్ల ప్రకారం అయితే ఇచ్చారు మన కొన్ని జిల్లాల వారిగా ఎన్ని వేకెన్సీస్ పెరిగాయి అనేది ఇచ్చారు అయితే మనకి స్టేట్ లెవెల్లో ఎన్ని వేకెన్సీస్ అనేవి ఫిల్ చేశారు అనే వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకున్నారో అనే వివరాలు అనేవి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉన్నట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి కొరిజాండము అండ్ మనం చూసుకుంటే పాత నోటిఫికేషన్ కూడా వెబ్సైట్లో ఉంది కనుక అక్కడ నుంచి అది కూడా డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి మీకు ఎన్ని వేకెన్సీస్ అనేవి పెరిగాయి అనే దానిపై మీకు ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది సో మీకు అందరికీ కూడా అప్డేట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే చెప్పాను ఇంకా ఇంకా ఏవైనా కొత్త అప్డేట్స్ వచ్చినట్లయితే మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్